కర్ణాటక ఎన్నికలపై ప్రీ పోల్ సర్వే నివేదికలు ప్రధాన పార్టీల్లో గుబులు రేపుతున్నాయి. ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్లిపోతున్నారు అగ్రనేతలు. ఇక ప్రచారంలో దూకుడు పెంచిన జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది తామే అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. కింగ్ మేకర్ కాదు, కింగ్లమే అంటూ జోస్యం చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. ఇక తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జాతీయ పార్టీలకు షాక్ ఇస్తున్నారు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నేతలు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని, హంగ్ రానుందని ఎన్టీవీ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సంస్థ చేసిన సర్వేతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఎక్కడెక్కడ ఎదురుగాలి వీస్తుందో అంచనాకొచ్చిన పార్టీలు అందుకనుగుణంగా వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. మరోవైపు హంగ అవకాశాలే లేవని, తామే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు జేడీఎస్ నేత కుమారస్వామి. బీజేపీకి అవకాశమిచ్చారు, కాంగ్రెస్ పాలన చూశారు, తమకు ఒకసారి అధికారం ఇవ్వండనే నినాదంతో కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం సాగిస్తున్న జేడీఎస్ 113 స్థానాల్లో గెలుపొందడమే తమ టార్గెట్ అని చెప్పారు. మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు తెలుగు రాష్ట్రాల నేతలు ఝలక్కిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలకు వారు అండగా నిలబడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్, ఇటీవల జేడీఎస్ నేతలు దేవెగౌడ, కుమారస్వామిలను కలిసి మద్దతు పలికారు. తెలుగు ఓటర్లు, రాష్ట్ర ప్రజలు జేడీఎస్ కు ఓటేయాలని పిలుపునిచ్చారు. తెలుగువారు ఎక్కువగా ఉన్న కర్ణాటకలో జేడీఎస్ తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకుంటున్న తరుణంలో కర్ణాటక ఎన్నికల్లోనూ ఇది ప్రభావం చూపుతోంది. బీజేపీకి తెలుగు సేగ గట్టిగానే తగలబోతోంది. ప్రత్యేక నిరాకరణ, విభజన హామీలు అమలుకు నోచుకోకపోవడం వంటి కారణాలతో కర్ణాటకలోని ఆంధ్రులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.